105 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 33 గేట్లలో 19వ గేటు రాత్రి సుమారు 11 గంటల సమయానికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి వెంటనే జలవనరుల శాఖ మంత్రిగా నాతో, అదేవిధంగా మా కార్యదర్శి, మా ఈఎన్సి ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా ఆయన సమీక్ష జరిపి కర్ణాటక అధికారులతోటి మరి సమన్వయం ఎప్పటికప్పుడు చేసుకుంటూ అందులో భాగంగా పర్టికులర్గా ఏదోతి యొక్క గేట్స్ అమెరికలో అత్యంత నిపుణత కలిగినటువంటి కన్నమనాయుడు గారు మొన్న పోలవరం ప్రాజెక్టులో ఆ గేట్ల అమెరికలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. ఆ కన్నమనాయుడు గారి యొక్క సారథ్యంలో ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ సిఈ ఎస్సీ ఈఈలు వీరందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి వెంటనే ఆ కొట్టుకుపోయినటువంటి గేట్కి పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలని ఇమీడియట్లీ అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క తుంగభద్ర ప్రాజెక్టు పురాతన ప్రాజెక్టు కావడం వల్ల ఈ యొక్క గేట్కి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే స్టాప్ లాక్ గేట్స్ దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈరోజు 30,000 క్యూసెక్ల నీరు వరకు కూడా ఆ యొక్క కొట్టుకుపోయిన గేట్ నుంచి కిందకి పోతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క గేట్ నుంచే ఇంత నీరు పోతే మిగిలిన గేట్స్ కూడా ప్రెషర్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో, అదేవిధంగా మళ్ళీ కొట్టుకుపోయినటువంటి గేటు స్థానంలో మరొక గేటుని ఏర్పాటు చేయాలి కాబట్టి నీటిని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో 90,000 క్యూసెక్ల నీరు వరకు కూడా క్రిందికి వదులుతున్నామని చెప్పేసి సంబంధిత ప్రాజెక్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క కొట్టుకుపోయినటువంటి గేటు సైజు చూస్తే 60x20 అయితే అంత గేట్ని మనం ఇమీడియట్లీ స్టాప్ లాక్ గేట్గా మనం తయారు చేసి పెట్టలేము కాబట్టి దాన్ని ఇప్పుడు 60x4 అంటే 5 గేట్లుగా చేసి ఆ స్టాప్ లాక్ గేట్స్గా దాన్ని ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేసి కంట్రోల్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రస్తుతానికి అంతగా, ఎందుకంటే ఏదైతే క్రింద ఈ ప్రాజెక్టుకి క్రింద ఉన్నటువంటి ఏదైతే కర్నూలు, కడప, అనంతపూర్ అంటే ఏదైతే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, కేసీ కెనాల్కి సంబంధించిన ఆయకట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్లీ ఇప్పుడు అంత వాటర్ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏదైతే దీని యొక్క తుంగభద్ర ఫుల్ కెపాసిటీ 1633 అడుగుల వరకు, కానీ దీని యొక్క కెనాల్స్ చూసినట్లయితే 1585 లెవెల్కే కెనాల్స్గా వాటర్ వెళ్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే త్రాగునీరుకి కానీ సాగునీరుకి కానీ మనకున్నటువంటి జిల్లాలకి సమస్య లేకపోయినప్పటికీ ఈ యొక్క నీటిని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి, అంటే 105 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు వచ్చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ స్టాప్ వర్క్ లాక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక 2-3 డేస్లోనే ఇది కంప్లీట్ చేసుకుని రేపు ఫోర్కాస్ట్ కూడా చూస్తే 15 తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి మళ్ళీ ఇన్ఫ్లో కూడా ఈ తుంగభద్రకు వస్తుంది. కాబట్టి ఈ 1 ఆగస్టులోనే మళ్ళీ 105 టీఎంసీల నీటిని కూడా నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు కూడా ముఖ్యమంత్రి గారితో సమీక్షలు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక టీమ్ వర్క్గా యుద్ధ ప్రాతిపదిన ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకైనా ముందు జాగ్రత్త చర్యలుగా అక్కడ కర్నూలు కలెక్టర్ గారితో, అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఏదైతే కౌతలం, కోసింగి, మంత్రాలయం, నందవరం ఏదైతే మండలాలు ఉన్నాయో వారి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండడం, అదేవిధంగా ఏదైతే ఈ క్రింద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల అంటే ప్రస్తుతానికి ఏ ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండమని అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉండేటువంటి డ్యాములకు సంబంధించిన అధికారులను కూడా హెచ్చరించారు.